హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాగా తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియోలో రీయూజ్ ఐడియాస్ చూపించబోతున్నాను. అది జీన్స్తో చాలా టైప్స్ చేయొచ్చండి. అందులో నేను ఒక టూ చూపించబోతున్నాను. పాతకైపోతే జీన్స్ని పడేస్తూ ఉంటాం కదా, అలా పడేసే ముందు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను ఒక ప్యాంట్ తీసుకొని ఇలా లెగ్కి బాటంలో ఎడ్జ్ కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత లెంత్ చూసుకుంటున్నాను, నాకు ఎంత అవసరం అనేది. ఇలా లెంత్ని బట్టి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకవైపు ఇలా ఓపెన్ చేసుకోవాలి, ఇక్కడ కుట్టు తీసేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు ఒక ఎడ్జ్లో గమ్ పూసి ఇలా ఫోల్డ్ చేసి అతికిస్తున్నాను. ఇంకొక వైపు కూడా అలానే గమ్ పూసి అతికిస్తున్నాను. ఇలా ఒక జిప్ తీసుకొని క్లాత్ కూడా అదే లెంత్లో చూసుకోండి, ముందే కట్ చేసుకునే ముందు. ఇలా జిప్ తీసుకొని దానికి ఒక సైడ్ గమ్ పూసుకొని ఇలా అతికించుకుంటున్నాను. ఇంకొక వైపు కూడా అలాగే గమ్ తీసుకొని క్లాత్కి అతికించుకుంటున్నాను. గమ్ పూసేటప్పుడు జాగ్రత్త, వేడిగా ఉంటుంది, చేతులు కాలుతాయి, చూసుకొని అతికించుకోండి. మీకు కుట్టు వేసుకోవాలనుకుంటే కుట్టు కూడా వేసుకోవచ్చు. ఇలా అతికించుకున్న తర్వాత దాన్ని రివర్స్ చేసుకోండి. ఇప్పుడు జిప్పు ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఆ టూ సైడ్స్లో ఉన్న జిప్పును కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా జిప్పుని. ఇలా టూ సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు టూ సైడ్స్ క్లోజ్ చేసుకోవాలి, ఇలా గమ్ అతికించుకొని ఇలా సెక్యూర్ చేసుకోవాలి. ఇంకొక వైపు కూడా అలాగే గమ్ అంటించుకొని క్లాత్ని అతికించుకోవాలి. ఆ జిప్ దగ్గర ఓపెన్ కాకుండా జాగ్రత్తగా అతికించుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఎల్ షేప్లో ఒక 1.5 ఇంచ్ టు 2 ఇంచెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను చూపించిన విధంగా ఇలా ఎల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ కార్నర్స్ని ఓపెన్ చేసి అవి క్లోజ్ చేసుకోవాలి. గమ్ అతికించుకొని ఇలా గమ్ అతికించి క్లోజ్ చేయాలి. గట్టిగా ప్రెస్ చేస్తే ఒక 2 సెకండ్స్లో అది అతుక్కుపోతుంది బాగా. ఇలా గమ్ అంతా 4 కార్నర్స్కి ఇలాగే గమ్ పూసి అతికిస్తున్నాను. ఇప్పుడు జిప్ క్లోజ్ చేసి మొత్తం రివర్స్ చేస్తున్నాను. చూడండి, ఇలా రివర్స్ చేస్తే ఎంతో బ్యూటిఫుల్ పౌచ్ అనేది రెడీ అయ్యింది. మనం ఇందులో ఏవైనా మేకప్ ప్రోడక్ట్స్ పెట్టుకోవచ్చు, లేదా బేబీ ప్రోడక్ట్స్, మనం ఏవైనా ట్రావెల్ చేసేటప్పుడు మనకు హ్యాండీగా ఉండేలాగా వీటిని పెట్టుకోవచ్చు. చూడండి, చాలా క్యూట్గా ఉంది కదా. ఇలా ప్యాంట్కి బ్రాండ్వి ఉంటాయి కదా, అది తీసి నేను దీనికి అతికిస్తున్నాను. వీటికి కొంచెం గమ్ పూసుకొని ఇలా అతికించుకుంటే ఒక న్యూ లుక్ అనేది వస్తుంది. చూడండి, ఫైనల్లీ ప్రోడక్ట్ ఇలా వచ్చింది, చాలా బాగుంది కదా. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకొక రీయూజ్ ఐడియా చూపించబోతున్నాను ఇప్పుడు. అదేంటి అంటే, చిన్నపిల్లల జీన్స్ ప్యాంట్స్ పైకి అయిపోతే పక్కన పడేస్తాం కదా, వాటితో నేను ఇంకొక ఐడియా చూపించబోతున్నాను. ఇలా ఒక జీన్స్ ప్యాంట్ తీసుకున్నాం కదా, దీనికి మనకు కావాల్సిన లెంత్ కట్ చేసుకోవాలి లెగ్స్. నాకు 10 ఇంచెస్ లెంత్ కావాలి. ఇలా 10 ఇంచెస్ మెజర్ చేసుకొని ఇక్కడికి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా ఇంకొక సైడ్ కూడా అలాగే 10 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా టూ సైడ్స్ మార్క్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఇక్కడికి కట్ చేసుకోవాలి.
ఇలా టూ సైడ్స్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు కింద బాటంలో ఒక 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇలా కింది నుంచి 1.5 ఇంచ్ మెజర్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే టూ లెగ్స్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా నేను చూపించినట్టుగా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇలాగే మొత్తం లెగ్స్ రౌండ్గా కట్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఈ షార్ట్కి ఒక న్యూ లుక్ అనేది వచ్చింది. చూడండి, షార్ట్ నార్మల్గా లేకుండా ఒక న్యూ లుక్ అనేది వచ్చింది. మనం కింద పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, వాటికి కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ అంటించండి. ఆ పీసెస్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా ఓల్డ్ జీన్స్తో క్విక్ ట్రాన్స్ఫర్మేషన్ మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.